నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వమే అన్ని విధాలా ఆదుకోవాలి. షాయంపేట మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన గండ సత్యనారాయణరావు, షాయంపేట మండలం నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే అన్ని విధాలా ఆదుకోవాలని టీపీసీసీ సభ్యులు, భూపాల్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గండ సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. ఈ రోజు ఉదయం షాయంపేట మండలంలో దెబ్బతిన్న పలువురు రైతులు మొక్కజొన్న పంటతో పాటు ఇతర పంటలను కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులతో నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను రెవెన్యూ అధికారులు వెంటనే సర్వే చేసి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, ముఖ్య నాయకులు చిందన్ రవి, చింతల రవిపాల్, ఎండీ రఫి, నిమ్మల రమేష్, మారపల్లి రాజు, ప్రపంచరెడ్డి, సాధు భిక్షపతి, కానుగుల నాగరాజు, సాధు సదానందం రాజు, అనుమల్ల రమేష్, మాదిరెడ్డి విజయపాల్ రెడ్డిలతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. శ్రీనివాస్, పిఆర్ఓ 2, గండ సత్యనారాయణరావు. వర్షాలతో, ఈదురు గాడ్తో భూపాలపల్లి నియోజకవర్గంలోని శాంపేట మండలంలో నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో చెట్లు కూలి ఈరోజు నోట్లకచ్చేటువంటి పంట సమయంలో మొక్కజొన్న చేనులు కానీ, బుచ్చ తోటలు కానీ, అదేవిధంగా అరటి తోటలు కానీ, వరి పొలాలు కానీ, ఇతర వాణిజ్య పంటలన్నీ కూడా నోట్లకొచ్చే సమయంలో నేలమట్టమై ఈరోజు పంటలు తీసుకునే పరిస్థితుల్లో రైతు లేక పెట్టుబడి పోయి రైతు దిగులు చెందే పరిస్థితిలో ఉంది. కానీ ప్రభుత్వము ఈ 9 సంవత్సరాల కాలంలో అనేక పర్యాయాలు అకాల వర్షాలతోనే, అధిక వర్షాలతోనే